కృష్ణ తీరం ఆధ్యాత్మిక తోరణాలతో కళకళలాడబోతోంది. పుష్కరాలకు ఇవాళ అంకురార్పణ జరగబోతోంది. మహాబలేశ్వర్ నుంచి హంసలదేవి వరకు బిరబిరా పయనించే కృష్ణమ్మలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులు అయ్యేందుకు భక్త కోటి సిద్దమవుతోంది. ఇటు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేసినా అక్కడక్కడా పనులు పూర్తి కాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణవేణి చెంత 12 ఏళ్ల పండుగ ఘడియలు వచ్చేశాయి. మరికొన్ని గంటల్లో పుష్కరాలకు అంకురార్పణ జరగబోతోంది. పుణ్యమియ్యవమ్మ కృష్ణమ్మ అంటూ వచ్చే భక్తులను చల్లని చూపుతో ఆశీర్వదించేందుకు నదీమ తల్లి సిద్ధమైంది. ప్రధానంగా ఇంద్రకీలాద్రి చెంత కృష్ణా తీరం శోభాయమానంగా వెలిగిపోతోంది. విద్యుత్ కాంతులతో కడకడలాడుతోంది. ఇటు శ్రీవారి నమూనా ఆలయం మరింత కళ తెచ్చింది. ఇవాళ సాయంత్రం కృష్ణా గోదావరి సంగమ ప్రాంతంలో లాంఛనంగా పుష్కరాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య సాగే ఈ కార్యక్రమంలో రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొంటారు. పుష్కర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 8 మంది ఐఏఎస్లను నియమించింది ఏపీ సర్కార్. అలాగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే స్పెషల్ సర్వీసు బస్సులు, ట్రైన్లను కూడా ప్రధాన జంక్షన్ల వద్ద కాకుండా నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిలపాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్లు రాయన్పాడు స్టేషన్లో, విశాఖ నుంచి వచ్చే ట్రైన్లు రామవర్పాడు, గుణదల స్టేషన్లలో నిలిపివేయనున్నారు. అక్కడి నుంచి భక్తులు పుష్కర స్పెషల్ బస్సుల్లో ఘాట్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇక కృష్ణ పుష్కర వేళ శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరడం ఆనందాన్ని నింపుతోంది. పాతాళ గంగ, లింగాలగట్టు ఘాట్ల వద్ద పనులు పూర్తి చేసిన అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అటు తెలంగాణలో కూడా కృష్ణ పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కేసీఆర్ అధికారులు మంత్రులతో సమీక్ష జరిపారు. రేపు ప్రారంభం కావడంతో ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమయ్యాయి. ఈ సాయంత్రం పాలమూరుకు వెళ్లనున్న కేసీఆర్ రేపు పుష్కర స్నానం చేయనున్నారు. అటు పుష్కర ఘాట్లలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా భక్తులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రచారం ప్రారంభించింది. ఘాట్లలో నీటి నాణ్యతపై 3 గంటలకోసారి పరీక్షలు నిర్వహిస్తారు. ప్లాస్టిక్ వస్తువులు, సబ్బులు, షాంపూ, నూనెలు వాడవద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.